కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది చూసారా, గుండె చల్లుమంది కదా. హలో అండి, నమస్తే. నేను కాకరకాయ ఫ్రై చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఇది ఒక డిఫరెంట్ ఫ్రై, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేస్తుంటే చెప్తాను చేసే విధానం. ఇదిగోండి, 1/4 కిలో కాకరకాయలు తీసుకున్నాను నేను. దాంట్లోకి పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు 1/4 టీ స్పూన్ ఇప్పుడు వేసాను, తర్వాత మిగతాది వేస్తాను. అండ్ ఇదిగోండి పల్చటి చిక్కటి పుల్లటి మజ్జిగ, మరీ లూజ్ ఉండద్దు. ఇది సగం మునిగేంత, మన కాకరకాయలు సగం మునగాలంతే. మంట హైలోనే పెడుతున్నాను కొంచెం. మీరు పుల్లటి పెరిగేసుకుంటే కనుక సిమ్లో పెట్టి మగ్గ పెట్టచ్చు. దీంతో నీళ్ళు మజ్జిగ పోస్తే అడ్వాంటేజ్ ఏంటంటే హైలో పెట్టి తొందరగా అయిపోతుంది. పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఆ నీళ్ళు అయిపోయేదాకా దీన్ని ఉడకనిస్తాను. ఇట్ టేక్స్ హార్డ్లీ 5 to 7 minutes అంతే. ఎందుకంటే నేను సిమ్లో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్ కంటే ఇంకొంచెం. నాకు ఈ ఏదైతే గిన్నె పెట్టుకున్నానో ఆ గిన్నె అడ్జస్ట్ వరకు మంట వస్తుంది. మీరు ఏ గిన్నె పెడితే అలా ప్లాన్ చేసుకోండి. 5 మినిట్స్ ఉడకనివ్వండి, 6th మినిట్ వచ్చి చెక్ చేద్దాం. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా, ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటారు మీరు. ఇప్పుడు వేసిన ఉప్పు, పసుపు, మజ్జిగ, కారము, నిమ్మరసము, ధనియాల పొడి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం వేస్తే కరివేపాకు వేయండి పప్పులో, అంతే. ఇంకేం అవసరం లేదు, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూద్దాం, 7 మినిట్స్ అయింది, నీళ్ళన్నీ అయిపోయినాయి 7 మినిట్స్కి. ఇందులో కూడా నేను కొన్ని పిండేస్తా, కట్టేస్తున్నా. ఇది కొంచెం చల్లారగానే, కొంచెం చల్లారనివ్వండి చెప్తాను. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టేస్తున్నా, 1/4 కిలోనే కాబట్టి 1/2 లీటర్ ఆయిల్ చాలు. అంటే అది కూడా పట్టదు మనకి, జస్ట్ వేయించి తీయడానికి. ఇది ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ పెట్టండి, లేకపోతే 2 ఐస్ క్యూబ్స్ వేయండి. ఇట్లా గట్టిగా ఒక్కొక్క దాన్ని పిండేస్తే నీళ్ళు వస్తాయి. అలా పిండేసుకొని తీసుకొస్తా, కొంచెం చల్లారాక. అర్థమైంది కదా? ఇదిగోండి కొన్ని నీళ్ళు వచ్చినాయి, ఇందులో మన చేదంతా పోతుంది. అండ్ ఇది మన కాకరకాయ వేసేస్తున్నాను. జై శ్రీ ఆంజనేయ. దీన్ని కొంచెం డీప్ ఫ్రై చేద్దాం. హైలోనే పెడుతున్నాను ఎందుకంటే ఇది ఉడకాల్సిన అవసరం నాకు లేదు, ఆల్రెడీ మనం ఉడకబెట్టాం. సో ఓన్లీ ఫ్రై అవ్వాలంతే, అందుకని హైలో పెట్టేశా. ఒక 2 మినిట్స్ నుంచి వేగుతుంది మనకి ఇది. కొంచెం డ్రై అయితే చాలు, మరీ అవేంటో తెలియనంత కట్టకట్ట అవ్వక్కర్లేదు. జస్ట్ ఒక క్రిస్పీ సన్న లేయర్ ఇస్ ఎనఫ్. ఇవి మనం 1 నిమిషంలో తీసేస్తామనగా పచ్చిమిరపకాయలు ఇస్తున్నా కొన్ని. ఇది ఒకసారి వండారంటే చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు మీరు. త్రీ మినిట్స్ మొత్తం కలిపి 3 మినిట్స్ ఫ్రై అయితే హై ఫ్లేమ్ మీద చాలు. నేను ఇది తీసి పెట్టేసుకుంటున్నా, తీసేస్తున్నాను. ఫ్రై అయిపోయిందో. గింజలు కూడా బాగానే ఉండును. పచ్చడి అయితే మనం ఈ ఆయిల్ అంతా ఉంచాలి, ఇది పచ్చడి కాదు ఫ్రై, కానీ 3-4 డేస్ ఈజీగా బయట ఉంటుంది. ఇందులో ఆయిల్ అంతా తీసేసి ఒక 2 టీ స్పూన్స్ ఉంచుకొని వస్తా, 1 టేబుల్ స్పూన్, 3 టీ స్పూన్స్. ఇదిగోండి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్. అండ్ ఇందులోకి జోరుగా వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి, మరింత దట్టించి 1/4 కిలో. ఎంత అయిందో చూసారు, కొంచెం కానీ ఇది నిల్వ ఉంటుంది, బాగుంటుంది. వెల్లుల్లి తరగటానికి ఒక మిషన్ తెచ్చిన అండి, దాంతో చాలా ఈజీగా అయిపోతుంది వెల్లుల్లి. నేను ఇన్స్టా రీల్ పెడతాను చూడండి. ఎస్, వెల్లుల్లి ఎర్రగా వేగినది, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాము. అండ్ ఇందులో పసుపు ఆల్రెడీ అందులో ఉన్నది, 1.5 టీ స్పూన్ ధనియాల పొడి. ఫ్రై 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 ఫ్రై, అప్పుడు 1/2 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తున్నాను. అండ్ కారం 2 టీ స్పూన్స్ పైన ఉంది. నో బెల్లం,
ఇంత కలిపి కట్టేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది ఐటానికి మనం. చిన్న నిమ్మకాయలు అయితే రెండు, మరీ పెద్దదైతే కనుక ఒకటి. నిమ్మరసం బస్ అయిపోయింది. కాకరకాయ వేపుడు రెడీ. దట్స్ ఆల్. ఉప్పు కారం అన్ని గ్యారంటీ సరిపోతాయి. దగ్గర వెళ్ళింది అంతే. చెప్పాను కదా ఇది 3-4 రోజులు నిల్వ ఉంటుంది మీకు. అదే ఆయిల్ కొంచెం ఇంకా ఎక్కువ వేసుకొని ఇంకొంచెం కేర్ తీసుకుంటే కాకరకాయ పచ్చడి కూడా అయిపోతుంది. కానీ ఇలాగే తినండి, బాగుంటుంది. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, టూర్ వెళ్ళినప్పుడు ఒక చిన్న బాక్స్లో కవర్లో తీసుకెళ్లారంటే మన క్రేవింగ్స్ అన్నిటిని కూడా సాటిస్ఫై చేస్తుంది. చలో మన కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా, చాలా యమ్మీగా. పచ్చడి టైప్లో ఉంటుంది కానీ పచ్చడి కాదు. కావాలంటే పచ్చడిలాగా చేసుకోవచ్చు. జస్ట్ రెండు చిన్న చిన్న మార్పులు చేర్పులు. ఆ గిన్నెలో అన్నం కలపాలి, అది లెక్క అంటే. కలపన మరి ఇప్పుడు. చలో కొంచెం అన్నమే కలిపినండి. పచ్చిమిరపకాయ, పోపు గింజలు అన్నీ వచ్చేటట్టు వేసుకోండి. పచ్చడి లెక్కనే కలపండి. ఆ కాలుతుంది. ఆహాహాహా, ఇది కదా రుచి అంటే. చూస్తుంటేనే కడుపు నిండిపోవటం రుచి అంటే. ఇందులో మెంతి పొడి కానీ ఏం అవసరం లేదు. కాకరకాయలో ఉండే చేదు, చిరు చేదు ఉంటుంది చూసారా, అది మెంతి పొడికి ఈక్వల్. కాబట్టి నేను మెంతి పొడి కానీ ఆవ పొడి కానీ ఏమీ వేయలేదు. అద్రిందయ్యా చంద్రం అన్నట్టు ఉంది. చాలా చాలా బాగుంది. వితౌట్ ఎనీ డిలే చేసేయండి. మంచిది హెల్త్కి. నిలవ ఉంటుంది ఒక 3-4 రోజులు. ఏం కాదు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు కూడా టేబుల్ మీద ఇది పెట్టేళ్ళండి. వచ్చే వరకు తింటూనే ఉంటారు. ఉండనా మరి. మీ శైలజ సైనింగ్ ఆఫ్. అండ్ కాకరకాయతో మీకు ఏ రెసిపీ ఎక్కువ ఇష్టం చెప్తే కదా నాకు కూడా తెలుస్తుంది. ఇది నేను మా ఇంట్లో వాళ్ళకి తినిపిస్తాను. బాయ్ బాయ్.